కడప జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ అక్రమాస్తులను ఏసీబీ అధికారులు బయటపెట్టారు. ఏకకాలంలో ప్రొద్దుటూరు, కడప, బెంగళూరులలో ఏసీపీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. దాడుల్లో సుమారు 6 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. భీమటం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న చిన్న వీరయ్య గతంలో అనేక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ప్రభుత్వానికి నివేదించకుండా అక్రమంగా ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఏసీపీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు చేసినట్లు ఏసీపీ కడప జిల్లా డిఎస్పీ నాగరాజ్ చెప్పారు. ప్రొద్దుటూరులోని శ్రీనివాస్ నగర్లో 6 సెంట్ల స్థలంలో ఇల్లు, మోడం వీధిపల్లిలోని జేమ్స్ కొట్టాల్లో 5 సెంట్లలో ఒక విల్లా, చాపాడు మండలం చీపాడులో 3.5 ఎకరాల భూమి, త్యాగరాజ్ వీధిలో 0.25 సెంట్లో ఖరీదైన భవంతో పాటు ప్రభుత్వానికి చెప్పకుండా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దుకాణం నడుపుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే ఒక స్ప్లెండర్ ద్విచక్ర వాహనంతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని అక్రమంగా కలిగి ఉన్నట్లు హెడ్ కానిస్టేబుల్ చిన్న వీరి అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. చిన్న వీరయ్య అనే అతను కానిస్టేబుల్గా 1993లో అపాయింట్మెంట్ కావడం జరిగింది. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు కడప జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేసి ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్గా భీమటం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. ఇతని మీద ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించే అభియోగం మీద అందులో మనకు తెలియడం ఏంటంటే అతను ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకోకుండా శ్రీనివాస నగర్లో 6 సెంటర్లో ఒక బిల్డింగు, అలాగే మూడమీదపల్లి జేమ్స్ పేట్లో 5 సెంటర్లో ఒక పెద్ద విధాసమైన భవంతి, అట్లాగే చాపాడు మండలం చీపాడులో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, అట్లాగే త్యాగరాజ నగర్ పొద్దుటూరులో 1 ఎకరం 1/2 సెంటు భూమిలో ఇల్లు నిర్మించడం జరిగింది. అలాగే ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ షాప్ కూడా రన్ చేస్తూ ఎలాంటి అనుమతి లేకుండా రన్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఒక స్ప్లెండర్ వెహికల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇతనికి అక్రమంగా కలిగి ఉన్నాను ప్రస్తుతానికి ఏసీబీ సోదాల్లో తెలియజేయడం జరిగింది. వీటి విలువ సుమారు మార్కెట్లో బుక్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ 2 కోట్ల వరకు ఉంటుంది. అదే ప్రభుత్వ వాల్యూకి వచ్చేది 6 కోట్ల నుంచి పైబడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా సోదాలు జరుగుతున్నాయి, పూర్తి వివరాలు తర్వాత తెలుస్తుంది. సోదాలు వచ్చేసి పొద్దుటూరు 4 స్థలాల్లోనూ, కడపలో 1 ప్లేసు, అట్లాగే బెంగళూరులో 1 నడుస్తుంది.